నమస్కారం ఇంటి ముంగిట ముగ్గును గురించి ఒక అద్భుత విషయం దాని ముందు ఒక చిన్న కథ వినండి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు జ్యేష్ఠాదేవి అక్క లక్ష్మీదేవి చెల్లెలు జ్యేష్ఠాదేవి బ్రహ్మను అడిగింది నేను బాగుంటానా నా చెల్లెలు లక్ష్మీదేవి బాగుంటుందా అని ఎవరు అందంగా ఉంటారు మా ఇద్దరిలో అని అడిగింది అలాగే లక్ష్మీదేవి కూడా బ్రహ్మను అడుగుతుంది ఎవరు బాగుంటారు మా ఇద్దరిలో అని నిజం చెబితే బాధపడతారని బ్రహ్మ ఆలోచన చేసుకొని సూక్ష్మంగా ఒక మాట చెప్తాడు ఇంట్లోకి వస్తూ ఉంటే ముందు వైపు లక్ష్మీదేవి బాగుంటుంది బయటికి వెళుతూ ఉంటే జ్యేష్ఠాదేవి అందంగా ఉంటుంది అని ఇద్దరికీ ఒకరిని గురించి ఒకరికి చెప్పాడు జ్యేష్ఠాదేవి ఉండే స్థానములు అపరిశుభ్రంగా ఉండే చోట కొట్లాటలు ఉండే చోట ఏడుపులు ఉండే దగ్గర మాసిన బట్టలు ఎంగిలి పదార్థాలు నీటుగా లేని ఎంగిలి పళ్ళెములు ఉన్న ఇంట్లో మాసిన తల ఉండే దగ్గర అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలలో జ్యేష్ఠలక్ష్మి ఉంటుంది జ్యేష్ఠలక్ష్మి ఉన్న దగ్గర అంతా దరిద్రమే డబ్బులు ఉండవు జ్యేష్ఠలక్ష్మి ఉండే ఇంట్లో డబ్బులు ఉండవు ఎప్పుడు చదువుకుంటుంటే నిద్ర వస్తూ ఉంటుంది అంటే జ్యేష్ఠాదేవి ఆవహిస్తోంది అని అర్థం అన్ని పరిశుభ్ర పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి నెక్స్ట్ లక్ష్మీదేవి ఉండే స్థానములు పరిశుభ్రంగా ఉండే ఇళ్లల్లో ముగ్గు ఉన్న ఇంటి ఇంట్లో ఇంటి ముందు ముగ్గు ఉన్న ఇంట్లో పసుపు కుంకుమతో అలంకరించిన గడపలు ఉన్న ఇంట్లో దీపం వెలిగించి పూజించే ఇంటిల్లో సంతోషంగా గడిపే వారి ఇళ్లల్లో ఉంటుంది ఈమె అందుకే ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు పెట్టండి అది మీకే మంచిది లక్ష్మీదేవి మీ ఇల్లును వదిలిపెట్టదు ఇలాంటి మంచి విషయాలు ఇంకా ముందు ముందు తెలుసుకుందాం సబ్స్క్రైబ్ మై ఛానల్